రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఈ డిక్లరేషన్ గురించి నాకు ఒక కాలర్ చెప్పారండి, రాష్ట్ర ప్రతినిధిగా అని చెప్పేసి. అది హలో చెప్పండి వెంకటరెడ్డి గారు. అది 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 ఆ మాత్రం కూడా తెలుగుదేశంలోకి తెలియక మాట్లాడుతున్నారు. అదొకటండి. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారు కలిసి అమిత్ షా గారు కలిసిన విషయం చెప్పట్లేదు చెప్పట్లేదు అంటున్నారు. ఆ విషయాలు ఏది చెప్పకముందే ఆ పచ్చ ఛానల్ వాళ్ళకి అక్కడ వాళ్ళు జరిగారు, వీళ్ళు వాటిని పెట్టారు, అది ఇదని ఎలా రాస్తున్నారండి వాళ్ళు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, అజయ్ వర్మ గారు, ఏదైతే మీరు బీజేపీ అలవెన్స్ లో ఉంది కాబట్టి అడుగుతున్నా. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మాత్రం ఢిల్లీ పర్యటన కొనసాగించారు, దాంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే అక్కడ ఆ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి, అటు ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేయడం, అక్కడ కూడా సమావేశం కావడం జరిగింది. అయితే మొత్తంగా పరిణామాలను చూస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఢిల్లీ పర్యటన జరిగింది, దాన్ని ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాయని అనుకుంటున్నారు, అంటే విపక్ష పార్టీలుగా ఇటు టీడీపీ ఎంపీల ఆరోపణలకు? రంజిత్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళటం అనేది సరైన సమయం, ఎందుకంటే అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, అందు మంత్రులందరూ అందుబాటులో ఉంటారు, వేరే వేరే పనుల మీద ఉన్నా ఇప్పుడు సరైన సమయంలో వెళ్ళారు. అయితే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం కొన్ని సమస్యల మీద పార్లమెంట్ లో గళమేశారు మన ఎంపీలు అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు. అది మంచి మంచి ఇదే, ఎందుకంటే మన మన ప్రాతినిధ్యం ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధులుగా మనకు కావాల్సినవి అడగటంలో మన హక్కులు అడగటానికే మనం ఎంపీలుగా ఎన్నుకుంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే, ఆర్థిక లోటు బాగా ఉంది మన ఆంధ్రప్రదేశ్కి, ఆర్థిక లోటు ఉంది కానీ దీన్ని సంక్షేమ పథకాల వైపే మొత్తం కాకుండా కొంత అభివృద్ధి వైపు కూడా, ఉద్యోగ భద్రత లేకపోతే ఉద్యోగాలు కొత్తగా సృష్టించడం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సైడ్ కూడా దృష్టి పెడితే ప్రభుత్వం బాగుంటుంది. దానికి సంబంధించి ఏదైనా ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వెళ్ళి మంత్రులతో మాట్లాడటం జరిగిందా, ఏం జరిగింది అనేది? రైట్ రైట్, ఒక నిమిషం అండి. అజయ్ వర్మ కాలర్ అభిప్రాయం తీసుకుని మళ్ళీ మనం చర్చిద్దాం. ఒక కాలర్ అభిప్రాయం తీసుకుందాం. మనకు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు, ముంబై నుంచి కీర్తి రెడ్డి గారు. కీర్తి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారికి అలాగే అక్కడ వాళ్ళకి కూడా నమస్తే. ముందుగా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడి జనసేన చేపించి మళ్ళీ ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. అంత చీప్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం జనసేనకు లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, వెంకటరెడ్డి గారు మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను, కొడాలి నాన్నగారు అన్ని వ్యాఖ్యలు రెచ్చగొడుతుంది ఎవరండి? కొడాలి నాన్నగారు కాదు, ఆ మాటలు ఏంటండి? మనోభావం దెబ్బతినవా అండి? వీటి మీద కనీసం సీఎం గారు ఏమన్నా స్పందించారా? ఓకే, ఆయనకి కులాలు అంటగట్టడం తప్పే జనాలది, కానీ ఆయన స్పందిస్తున్నారా? మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? అసలు కొడాలి నాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇది నేను నా డిమాండ్ అండి. అసలు కొడాలి నాని మీద అలా మాట్లాడుతూ ఉంటే మీరు అందరు ఎందుకు చూస్తూ కూర్చున్నారో అంటున్నాను నేను. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, మచిలీపట్నం నుంచి రాము గారు. రాము గారు నమస్తే అండి. నమస్తే. జనగలానికి నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇక్కడ ఏం లేదు. మనం ఇప్పుడు మీరు డిబేట్ ఇప్పుడు ఎంపీల గురించి రాజధాని విషయంలో లేదా జగన్ గారు మాట్లాడే దాని మీద మీరు డిబేట్ పెట్టారండి. ఓకే, వాస్తవంగా అండి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రిని అజమాయిషి చేస్తారు, లేదంటే స్టాండప్ అని ఒక మంత్రిలా ఒక మాస్టర్ లాగా చేస్తారనే విధంగా పేపర్లో రావటం అంటే ఈ ఎంత దుష్ట శక్తులు పెరిగిపోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి. రాష్ట్రం పట్ల విషయం గొప్పతనాయి అనేది వాళ్ళు నిజంగా స్వాస్థంగా ఏదైనా జరిగిన నమ్మలేని పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చి ఇంకా అత్త పాతాళానికి వెళ్ళే పరిస్థితికి వాళ్ళ దిగజారిపోతా ఉంది. వాళ్ళ మీడియా ప్రింట్ మీడియా ముఖ్యంగా ఇది కరెక్ట్ కాదండి. వాస్తవంగా ఏదైనా ఉంటే ఆ పరిస్థితులు రాయొచ్చు, కానీ ఇంత దారుణంగా రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రం మీద ఇంత దురదృష్టకరం వ్యాఖ్యలు చేయడం. రైట్ రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, గుంటూరు జిల్లా నుంచి రాము గారు. రాము గారు నమస్తే అండి. రంజిత్ గారు నమస్కారం అండి. చెప్పండి రాము గారు. మంది అసలే కొత్తగా వచ్చిన రాష్ట్రం, వెళ్ళిపోయిన రాష్ట్రం, నిరుద్యోగం కానీ పేదరికం కానీ చాలా దెబ్బతో ఉండవు అండి. దెబ్బతున్న రాష్ట్రం మంది. ఓకే, పార్లమెంట్ లో జరుగుతూ ఉంది. పార్లమెంట్ లో మనోళ్ళు ఇచ్చే చేద్దాం, మద్దతు ఇచ్చారు బీజేపీకి పార్లమెంట్ మనోళ్ళు. స్టేట్ ముఖ్యమంత్రి పిలిపించారు వాళ్ళు, వాళ్ళు చంద్రబాబు వెళ్ళారు, సీఎం గారు వెళ్ళారు మా చేత. తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు వెళ్ళారు, తర్వాత భూగనాథ్ గారు వెళ్ళారు, మళ్ళీ మాకు రాబోతున్న డబ్బులు కానీ పోవడం కానీ చెప్పారండి. ఈ దీంతో ఏంటి, ఇప్పుడు ప్రతిపక్షాలు అధిక పక్షానికి సపోర్ట్ ఇవ్వాలి మెయిన్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే.
చెప్పండి భాస్కర్ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు కదండి, అది చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అలవలసిందండి అసలు. ఓకే, ఎందుకంటే ఆయన 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదండి. మరి ఇలాగా నేను ఢిల్లీ వెళ్తున్నాను, చెప్పండి చెప్పండి భాస్కర్ అలా నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి వెళ్తే ఆయన మోడీ గారిని కలవాలో ఎవరిని కలవాలో అమిత్ షా గారిని కలవాలో చెప్పి ముందురేమన్నాను. మరి రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్ రైట్, మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రభు గారు. అది జగన్ ఢిల్లీ వెళ్ళారు కదండి. ఓకే, ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులు మొత్తాన్ని కలిసి వచ్చారు కదండి. ఓకే, అసలు దేని గురించి వెళ్ళారో లేకపోతే ఏంటంటే అసలు వివరంగా ప్రెస్ మీట్ లేదు ఏం లేదు కదా. ఓకే, ఏది కేసుల గురించి కేంద్రం అంతా పాత కేసులు ఉన్నాయి చూడండి, అవన్నీ ఇదే ప్రత్యేక కోర్టులు పెట్టి తేలుతుంది కదండి. వాటి గురించి ఒకవేళ అనుమానం పెట్టిపోయాడేమో ప్రజలకు అనిపిస్తుందండి అలాగా. హలో చెప్పండి చెప్పండి ప్రభు గారు. ఇప్పుడు అదేనండి, ఆ కేసుల గురించి ఏమైనా ప్రభావితం అయితే భయానికి ఏమైనా వెళ్ళి కలిసి వచ్చారా లేకపోతే ఇప్పుడు మన 5 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అంటే అక్కడ లైవ్ లో ఎంపీలు మాట్లాడింది మనకు కనబడింది తెలిసిద్దండి. అంటే ముఖ్యమంత్రి గారు పర్సనల్ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవచ్చు, ఇతరత్ర ఇప్పుడు మేము కలిసినప్పుడు మాట్లాడుకోవడంలో ఇబ్బంది లేదు. కాకపోతే మన ప్రభుత్వంకి అవసరమైన ప్రజల తరపు నుంచి ఏమేమి మాట్లాడాము ఏంటి అనేది ఒక మాట బయటకు చెప్తే బాగుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దేవాలయాల మీద కానీ మతాల మధ్యలో సున్నితమైన అంశాల మీద చాలా చర్చ జరుగుతూ ఉంది, అడుగుతా ఉన్నారు ప్రజలు. మేము కూడా ఇక్కడ 3 సింహాల దొంగతనం జరిగిన దాని మీద మంత్రి గారిని అడుగుతానికి వెళ్ళినందుకు నా మీద కూడా 3 కేసులు కట్టిన పరిస్థితి. నన్ను 12 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టారు, 24 గంటలు గృహ నిర్బంధం చేశారు. మేము జరిగింది ఎందుకు అని అడుగుతానికి వెళ్ళిన వాళ్ళని జైల్లో పెట్టారు, దొంగతనం జరిగిన వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు. అయితే ఇలాంటి సమస్యలు అలాగే నాని గారు మాట్లాడారు. రైట్ రైట్, విజ్ఞాన్ చౌదరి గారు.